మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక విషయం చెప్పారు మేడం. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోని లేదంటే ఆర్టిస్టులు లేదంటే ప్రొడ్యూస్ డైరెక్టర్లు పిలుస్తారని, కానీ ఇందాక మీరు మాట చెప్పారు రాజకీయ నాయకుల దగ్గర కూడా ఈ కమిట్మెంట్ అనేది వెళ్ళాలి అంటున్నారు. అసలు ఏ రాజకీయ నాయకులు అయితే మొగాళ్ళు కాదు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు అండి? మరి ఇండస్ట్రీలో పెద్దలు ఉంటారుగా, పంపుతారు వాళ్ళ ద్వారా. ఓకే, అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాని గారు ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి నన్ను పెళ్లి చేసేయండి, ఆయన ఒప్పుకోరు కదా మేడం. అలాంటి కాదు సార్, ఇప్పుడు సార్ ఏంటంటే ఆయన ఒప్పుకుంటారో లేదో కానీ జనాలు ఒప్పుకోరు పాపం. ఇప్పటికే ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నారు, అంటే ఇప్పుడు ఆయన ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నారు. సో ఇలాంటి విషయాలు కూడా ఆయనకి ఎన్నో తెలుసు. ఇలాగే ఆయన కూడా ఒక విషయం ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఆయన పాదాల దగ్గర ఒక పువ్వునైనా చాలండి. సో అది చాలు, ఎందుకంటే ఎవరికి తగ్గట్టు అంత పెద్ద పతివ్రతం కాదు నాకు తెలుసు. మళ్ళీ మీరు అలా అంటారని కాళ్ళ దగ్గర ఒక పువ్వునైనా అయితే కూడా చాలు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒక విషయం చెప్పారు మేడం. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోని లేదంటే ఆర్టిస్టులు లేదంటే ప్రొడ్యూస్ డైరెక్టర్లు పిలుస్తారని, కానీ ఇందాక మీరు మాట చెప్పారు రాజకీయ నాయకుల దగ్గర కూడా ఈ కమిట్మెంట్ అనేది వెళ్ళాలి అంటున్నారు. అసలు ఏ రాజకీయ నాయకులు అయితే మొగాళ్ళు కాదు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు అండి? మరి ఇండస్ట్రీలో పెద్దలు ఉంటారుగా, పంపుతారు వాళ్ళ ద్వారా. ఓకే, అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాని గారు ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి నన్ను పెళ్లి చేసేయండి, ఆయన ఒప్పుకోరు కదా మేడం. అలాంటి కాదు సార్, ఇప్పుడు సార్ ఏంటంటే ఆయన ఒప్పుకుంటారో లేదో కానీ జనాలు ఒప్పుకోరు పాపం. ఇప్పటికే ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నారు, అంటే ఇప్పుడు ఆయన ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నారు. సో ఇలాంటి విషయాలు కూడా ఆయనకి ఎన్నో తెలుసు. ఇలాగే ఆయన కూడా ఒక విషయం ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కనీసం ఆయన పాదాల దగ్గర ఒక పువ్వునైనా చాలండి. సో అది చాలు, ఎందుకంటే ఎవరికి తగ్గట్టు అంత పెద్ద పతివ్రతం కాదు నాకు తెలుసు. మళ్ళీ మీరు అలా అంటారని కాళ్ళ దగ్గర ఒక పువ్వునైనా అయితే కూడా చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.